సో హాయ్ గైస్, ఐ థింక్ అందరూ గెస్ చేశారు ఏంటి కార్ అనేది. యా, ఇట్స్ అన్ ఎక్స్యూవి 3XO. సో యా, ఎక్స్యూవి ఫేస్ లిఫ్ట్, ఐ మీన్ ఎక్స్యూవి 300కి ఫేస్ లిఫ్ట్ చేశారు. సో దాన్ని ఒక నేమ్ ఒకటి 3XO అని మార్చారు. బట్ కార్ డిజైన్ అయితే చాలా బాగుంది, అండ్ ఫ్రంట్ ప్రొఫైలు, ఆ లైట్స్, లైట్ ప్రొఫైల్ అండ్ రియర్ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. యా, ఒకసారి డీటెయిల్ వాక్ అరౌండ్ చూద్దాము. సో ఎక్స్యూవీ 3XO అనేది సేమ్ మన ఎక్స్యూవీ 300కి, ఐ మీన్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్. సో లెంత్, హైట్, విడ్త్ అయితే దాదాపు దగ్గర దగ్గర సేమ్ అయితే ఉంటాయి. బట్ ఫీచర్స్ అయితే చాలా ఇప్పుడు చాలా అప్డేట్ చేశారు. సో ఇప్పుడు నేను చూపించే వేరియంట్ అయితే AX5 వేరియంట్. సో అది టాప్ సెకండ్ మోడల్ ఇది. సో దీని నెక్స్ట్ AX7 అనే మోడల్ ఉంటుంది. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్. సో ఆ గ్రిల్ కానీ, హెడ్ ల్యాంప్ పొజిషన్స్ కానీ చాలా అంటే నైస్గా డిజైన్ చేశారు. సో ఇట్ గెట్స్ ఎన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్. సో ఫాగ్ ల్యాంప్స్కి ప్రొవిజన్ ఇచ్చాడు, అండ్ పైనది ఎల్ఈడి ఇండికేటర్, సో కిందది కూడా డిఆర్ఎల్. సో బేస్ వేరియంట్స్ కంటే వైస్ వర్సా ఉంటాయి. సో యా, మహీంద్రా, కొత్త మహీంద్రా లోగో, అండ్ సో సేమ్ ఆ స్లాట్స్ గ్రిల్. సో లెంత్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 3.9 మీటర్స్ ఉంటుంది, అండ్ హైట్ కూడా 1.6 మీటర్స్ ఉంటుంది. సో ఇది రియర్ ప్రొఫైలు. సో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్, ఎక్స్యూవీ 3XO బ్యాజింగ్, మహీంద్రా లోగో, 4 పార్కింగ్ సెన్సర్స్, బూట్ ఏమో మనకి 364 లీటర్స్ బూట్ స్పేస్. విడ్త్ వచ్చేసరికి 1821 mm. సో ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా అప్డేట్ చేశారు. సో ఏం మహీంద్రా బిట్స్. సో 26 సెంటీమీటర్స్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో సన్రూఫ్, ఎలక్ట్రానిక్ సన్రూఫ్, సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా ఉంది. సో బేస్ వేరియంట్ నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించే వేరియంట్ అయితే AX5 వేరియంట్. ఇట్స్ అన్ డీజిల్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో డీజిల్ వచ్చేసరికి మనకి టర్బో డీజిల్. సో 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది, అండ్ విత్ జనరేట్ 300 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అండ్ 115 హార్స్ పవర్. సో టర్నింగ్ రేడియస్ కూడా 5.2 మీటర్స్. సో అలా అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ డిస్ప్లేస్ ఉంటుంది. ఐ మీన్ లైక్ ఆటో హోల్డ్ ఫంక్షన్ దీని నెక్స్ట్ వేరియంట్ ఉంటుంది. సో ఆటో హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ అట్లాంటివి నెక్స్ట్ వేరియంట్లో ఉంటాయి. సో దట్ ఈస్ AX5 లగ్జరీ వేరియంట్. సో ఇప్పుడు నేను చూపించేది అంటే AX5. సో 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు దీనికున్న వేరియంట్, ఐ మీన్ దీనికున్న ఫీచర్స్ ఏంటంటే లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, తర్వాత టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కీలెస్ ఎంట్రీ, అండ్ ఎడ్రినాక్స్ ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ ఉంటుంది, అండ్ సింగిల్ పెయిన్ సన్రూఫ్, అండ్ అలా ఇంకా చిన్న చిన్న క్రూజ్ కంట్రోల్. సో చిన్న చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 364 లీటర్స్, అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 42 లీటర్స్. సో ఆల్మోస్ట్ వీల్ బేస్ వచ్చేసరికి 2500 mm. యా, బూట్ స్పేస్ కూడా ప్రెటీ మచ్ బాగానే ఉంది. సో 60-40 స్ప్లిట్ సీట్, రియర్ డీఫాగర్, రియర్ వైపర్. సో అట్లాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీని నెక్స్ట్ మోడల్, ఐ మీన్ AX7 లగ్జరీ మోడల్ అంటారు. సో AX7 లగ్జరీ మోడల్లో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి 360 పార్కింగ్ కెమెరా, అండ్ లెవెల్ 2 అడాస్ సిస్టమ్ విత్ బ్లైండ్ స్పాట్. సో అడాస్లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ, కొలిజన్ వార్నింగ్, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, బ్యాక్ కొలిజన్ వార్నింగ్, లేన్ స్టార్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, సో అట్లాంటివి అయితే నెక్స్ట్ మోడల్లో ఉన్నాయి లగ్జరీలో. అండ్ ఆటో డిమ్మింగ్ IRVM, అండ్ హిల్ అక్కడ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హిల్ హోల్డ్ అండ్ హిల్ స్టార్ట్ అసిస్ట్, సో అట్లాంటివి ఉంటాయి. సో అది లగ్జరీ వేరియంట్. అండ్ దీని నెక్స్ట్ AX7 అండ్ AX7 లగ్జరీ వేరియంట్ ఉన్నాయి. సో మొత్తంగా మహీంద్రా వాళ్ళ లైనప్ ఏంటంటే, సో MX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5 లగ్జరీ, AX5 అండ్ AX7, AX7 లగ్జరీ. సో మొత్తం ఇట్లా పెట్రోల్ కమ్ డీజిల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో కలర్స్ వచ్చేసి మనకి 8 సింగిల్ టోన్ అండ్ 8 డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అండ్ ప్లెంటీ ఆఫ్ లైక్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. సో దీని రైవల్స్ వచ్చేసరికి మనకి టాటా నెక్సాను, బ్రెజా అండ్ వెన్యూ, స్కోడాలో కుషాకు. సో ఇట్లాంటి రైవల్స్ అయితే చాలా ఉన్నాయి, రీనల్ట్ కైగారు. సో అట్లా రైవల్స్ ఉన్నాయి. సో చూద్దాం ఇది మరి ఎట్లా సేల్స్ అనేది ఎట్లా ఉంటుందో. సో బాడీ క్లాడింగ్ కూడా ఓవరాల్గా మొత్తం బాడీ క్లాడింగ్ రన్ అవుతుంది ఫర్ SUV స్టాండ్స్ కోసం. సో ఫ్రంట్ డిజైన్ అయితే చాలా బాగుంది, లైట్స్ కానీ, సో అంటే అగ్రెసివ్ డిజైన్ చాలా బాగుంది.
సో రిక్వెస్ట్స్ ఆర్ బోత్ సైడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న ఐ మీన్ సో వెనకాలైతే నాకు కొద్దిగా కైగర్ లాగా అనిపించింది. సో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ఉంది, సో అన్ని ఎల్ఈడి ఎలిమెంట్సే, రియర్ వైపర్, డిఫాగర్, స్పాయిలర్ అన్నీ ఉన్నాయి. సో కొద్దిగా కైగర్ లాగా అయితే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. మహీంద్రా వాళ్ళు బాగానే ఐ మీన్ సో బాగానే ఉంది. సో లోపల ఇంటీరియర్ కూడా మొత్తం మనకి బీచ్ ఇంటీరియర్ వస్తుంది. ఈ వేరియంట్లో అయితే బీచ్ ఇంటీరియర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫీచర్స్ విషయానికి వస్తే మనకి అడ్రినాక్స్ అనేది బిల్ట్ ఇన్ అలెక్సాతో ఉంది. సో ఆన్లైన్ నావిగేషన్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, లెదర్ వ్యాప్ స్టీరింగ్ వీల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అడ్జస్ట్ ఐ మీన్ ఓఆర్వీఎల్స్ ఓఆర్వీఎమ్స్ ఉంటుంది. తర్వాత రియర్ వైపర్, రియర్ వాషర్, రూఫ్ రైల్స్, రియర్ స్పాయిలర్, 6 స్పీకర్స్ అండ్ అడ్జస్టబుల్ ఫర్ సెకండ్ రో, పవర్ విండోస్, మిడిల్ ప్యాసింజర్కి కూడా అడ్జస్టబుల్ ఫర్ సెకండ్ పవర్ విండోస్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది అండ్ ఇన్ఫినిటీ టెయిల్ ల్యాంప్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అండ్ ఏబిఎస్. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఇవన్నీ. అండ్ ఆ స్క్రీన్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, బటన్స్ ఫినిషింగ్ అండ్ ఆల్ దోస్ స్టఫ్ కూడా చాలా బాగుంది. సో మనకి ఈ వేరియంట్ నుంచే మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. సో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, సో రివర్స్ పార్కింగ్ కెమెరా, సో అట్లా సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రొటెక్షనర్, అన్నీ అన్ని బేసిక్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు సేఫ్టీ, సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్ నిక్సాన్, తర్వాత నెక్స్ట్ ఇదే. సో గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు దీనికి 5 స్టార్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. బట్ అంటే సేమ్ ఎక్స్యూవీ ప్లాట్ఫామ్ మీద మేక్ అయింది కాబట్టి, సో ఎక్స్యూవీ 300 ఏదైతే గ్లోబల్ వాళ్ళు ఇచ్చారో సేమ్ అదే ఇక్కడ తీసుకోవచ్చు. జస్ట్ ఎక్స్యూవీ 300 ఫేస్ లిఫ్ట్ వేరియంట్ విత్ సమ్ ఫీచర్స్ అండ్ ఎల్ఈడి ఎలిమెంట్స్ అట్లా యాడ్ చేశారు. సో కింద ఫాగ్ ల్యాంప్ లేదు, సో ప్రొవిజన్ ఉంది. సో అది నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకి ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. సో రియర్ ఏసీ వెన్ 60-40 స్ప్లిట్ సీట్, ఫ్రంట్లో ఆర్మ్లెస్ విత్ సమ్ స్టోరేజ్ ఏరియా, సో ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, సో అట్లాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ 3-పాయింట్ సీట్ బెల్ట్ ఫర్ వెనకాల 3 ప్యాసెంజర్స్కి 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఐ మీన్ ఇట్లా వేరియంట్ లైనప్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మనకి కాస్ట్ కూడా ఐ మీన్ ఇంట్రడక్టరీ ప్రైజెస్ అవన్నీ మేము నేను చెప్పని, బికాస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైజెస్ అయితే ఉంటాయి కాబట్టి అట్లా. సో లోపల ఇంటీరియర్ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ వెనకాల సీట్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంది, చాలా అంటే హైట్ అనిపిస్తుంది, కంఫర్ట్ ఉంది. సో యా ట్రై చేయొచ్చు ఒకసారి, వెళ్ళే ఒకసారి చూడండి షోరూంలో. బట్ వెహికల్ అయితే చాలా బాగుంది. సో దీని రైవల్స్ మనకి చాలా ఉన్నాయి, నెక్సాన్, బ్రెజ్ అవెన్యూ అట్లా. సో అట్లా సో బాగానే అప్డేట్ అయితే బాగానే ఉంది. అండ్ ఎక్స్యూవీ 300కి 3XOకి చాలా అంటే డిఫరెంట్ అనుకోవచ్చు, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్యూవీ 300లో మనకి బేసిక్ హాలోజెనెట్ ల్యాంప్స్ అండ్ ఇవన్నీ చిన్న చిన్న బేసిక్గా ఉండేవి. బట్ మొత్తం ఈ అడ్రినాక్స్ సిస్టమ్ వల్ల మొత్తం అంతా చేంజ్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తుంది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టర్బో డీజిల్ వేరియంట్ ఇది. సో AX5 వేరియంట్ ఇది. సో లాస్ట్ బట్ వన్. సో ఇందులో లగ్జరీ ప్యాక్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు. అండ్ ఇంకా ఫీచర్స్ లిస్ట్ చాలా చెప్పుకుంటూ పోతే బ్రౌజర్లో చాలా ఉన్నాయి. సో ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, కూల్డ్ గ్లో వర్క్స్ అట్లా చాలా ఉన్నాయి. సో యా సో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, సో అలా ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో యా వెరీ గుడ్ అప్డేట్ ఫ్రమ్ మహేంద్రా టు XUV 3XO. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.